హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు ఫ్రెండ్స్ ఎవ్రీ సండే మన ఛానల్లో క్యూ అనే జరుగుతుంది ఇది ఎయిటీ ఫోర్త్ క్యూ అనే అని చెప్పుకోవచ్చు కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే నేను పిక్ చేశాను అనమాట ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే రాహుల్ అడుగుతున్నారు బ్రో టీవీఎస్ రైడర్ బ్లూటూత్ వర్షన్ ఎప్పుడు వస్తుంది ఆల్రెడీ కొన్ని షోరూమ్స్కి అయితే వచ్చినాయి ఇంకా కొన్ని షోరూమ్స్కి అయితే రావాల్సి ఉందన్నమాట ఈ మంత్ ఎండింగ్ లోపు మీకు అన్ని షోరూమ్స్లోకి లోకైతే అవైలబిలిటీలోకి అయితే రావచ్చు నేను ఇంకొక టూ డేస్లో అయితే డెడికేటెడ్ ఒక వీడియో అయితే చేస్తాను టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ బ్లాక్ కలర్ బ్లూటూత్ వేరియంట్ కి సంబంధించిన వీడియో అయితే వస్తుంది ఆల్రెడీ వాళ్ళు మార్నింగ్ అయితే ఇనిషియల్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెట్టేస్తాను అది మీరు క్లిక్ చేసి చూడొచ్చు సెకండ్ కామెంట్ చూసుకున్నట్లయితే కార్తీక్ అడుగుతున్నారు వై టు యూ మోస్ట్లీ సజెస్ట్ టీవీఎస్ వెహికల్ ఐఆమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఆఫ్టర్ వాచింగ్ లాడ్స్ ఆఫ్ యువర్ వీడియోస్ జనరల్గా నేను వన్ సిక్స్టీ సీసీలో ప్రజెంట్ మనకి కొద్దిగా ఎక్కువ పికప్ ఉన్న వెహికల్ ఏదైనా ఉంది అని అనుకుంటే మాత్రం టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి నేను ఆ వెహికల్ తీసుకోమని చెప్తాను ఎందుకంటే అది సింగల్ సీట్తో లభిస్తుంది ఫ్యామిలీ కూడా బాగుండిద్ది లాంగ్ వెళ్ళొచ్చు అలాగే మీకు కొద్దిగా ఎక్కువ పికప్ కూడా ఉంది కాబట్టి నేను అది సజెస్ట్ చేశాను అనమాట వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సెగ్మెంట్లో ప్రజెంట్ మనకి బెస్ట్ వెహికల్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి బ్లూటూత్ వేరియంట్ కూడా వచ్చింది సో పికప్ కూడా బాగుండిద్ది ప్రైస్ కూడా మనకి వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని అనిపించింది నాకు అందుకే నేను టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే సజెస్ట్ చేస్తాను ఇంకా స్కూటర్ విషయానికి వస్తే జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే సజెస్ట్ చేశాను అనమాట ఎందుకు సజెస్ట్ చేశాను అంటే బూట్ స్పేస్ అనేది ఎక్కువ ఉండిద్ది రెండు హెల్మెట్లు అయితే పెట్టుకోవచ్చు అలాగే ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఉంది రెండు ట్వల్ ఇంచ్ వీల్స్ అయితే ఇస్తారు ఎల్ఈడీ లైట్ ఉంది సో కన్సోల్ కూడా మనకి అన్లాగన్ డిజిటల్ కన్సోల్ ఆ డిజిటల్ కన్సోల్ కూడా మనకి మాక్సిమం ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే సజెస్ట్ చేశాను అనమాట జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం యాక్టివా కూడా తీసుకోమని చెప్పి చెప్పాను సో నేను పర్సనల్గా అయితే ఈ టీవీఎస్ వెహికల్స్ అయితే అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పనబయా ఏది బెస్ట్ వెహికల్ ఉందో అదే నేను మీకు సజెస్ట్ చేస్తాను అనమాట ఇంకా మీకు ది బెస్ట్ కావాలనుకుంటే మాత్రం కేటీఎం వెహికల్స్ అయితే మీరు పర్చేస్ చేయచ్చు దాంట్లో మనకి ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనే తప్ప ఇంకా బెస్ట్ అయితే ఉండేది అనమాట ఫీచర్స్ పరంగా చూసుకున్నా స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నా పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా సరే కేటీఎం వెహికల్స్ అయితే బాగుంటాయి థర్డ్ కామెంట్ చూసుకున్నట్లయితే తిరుపతి అడుగుతున్నారు అన్న ఈ మధ్య ఆర్సీ కార్డు పోస్ట్లో ఇంటికి రావడం లేదు ఎందుకని కోవిడ్ నైన్టీన్ తర్వాత మనకి చాలా కార్డ్స్ అయితే ఆగిపోయినాయి భయ్య సో వన్ బై వన్ అయితే వస్తున్నాయి అనమాట ఇంకా చాలా టైం అయితే పట్టిద్ది ఒక లాస్ట్ మంత్ కొనుక్కున్న వాళ్ళైనా సరే ఒక వన్ ఇయర్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది మేము స్ప్లెండర్ ప్లస్ అయితే కొనుక్కున్నాం కదా వన్ ఇయర్ అయితే అవుతుంది ఇప్పటికీ కార్డు అయితే రాలేదు వాళ్ళు మీకు కొన్ని పేపర్స్ అయితే ఇస్తారు కదా ఆ పేపర్స్తో మీరు మేనేజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకొక కామెంట్ కూడా చూశాను నేను ఆ వెహికల్ అమ్మేద్దాం అనుకుంటున్నాను భయ్యా నాకు ఇంకా ఆర్సీ కార్డు రాలేదు కాబట్టి ఏం చేయాలని చెప్పేసి ఒకసారి షోరూమ్కి అయితే వెళ్ళాడు వాళ్ళు మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తారు ఫోర్త్ కామెంట్ మాన్స్టర్ గేమింగ్ అయితే అడుగుతున్నారు అన్న టీవీఎస్ రైడర్కి రీసేల్ వాల్యూ ఉండిద్దా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ బ్రో ఎందుకంటే టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ అనేది యూత్కి డిజైన్ చేసిన వెహికల్ అని చెప్పుకోవచ్చు ఎల్ఈడీ హెడ్లైట్ కానీ సిట్టింగ్ కంఫర్ట్ కానీ హ్యాండిల్ కంఫర్ట్ కూడా యూత్ కి సెట్ అయినట్టుగా డిజైన్ చేశారు కాబట్టి టీవీఎస్ రైడర్ యూత్ అయితే కొనుక్కుంటారు ఎవరైనా పెద్దవాళ్ళు కొనుక్కోవాలంటే అది వాళ్ళకి నచ్చదు కాబట్టి వాళ్ళు కొనుక్కోలేరు అనమాట సో ఒకవేళ ఎప్పుడైనా మీరు అమ్మేద్దాం అనుకుంటే మాత్రం సో యూత్ చూసి ఆ వెహికల్ కొనుక్కోవాలి తప్ప పెద్దవాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం లేదు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు మేబీ ఎవరైనా యూత్ తీసుకుంటే మీకు రీసేల్ వాల్యూ అయితే ఉండిది లేకపోతే మాత్రం మీరే యూజ్ చేసుకోవాలి ఫిఫ్త్ కామెంట్ చూసుకున్నట్లయితే డిఆర్ అడుగుతున్నారు అసలు ఎఫ్జెడ్ ని ఎందుకు సజెస్ట్ చేయబ్రో ఎఫ్జెడ్ అనేది వన్ ఫిఫ్టీ సీసీ అయినప్పటికీ మనకి పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా తక్కువ అయితే ఉండదు భయ మనకి టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ లో పవర్ అండ్ టార్క్ అనేది నియర్లీ మనకి ఎఫ్జెడ్ లానే ఉండింది కాకపోతే ఎఫ్జెడ్ లో వన్ పిఎస్ పవర్ టూ మీటర్ టార్క్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండేది అనమాట అది పెద్ద మ్యాటర్ అయితే కాదు వన్ ఫిఫ్టీ సీసీకి మినిమం ఫిఫ్టీన్ పిఎస్ పవర్ ఫోర్టీన్ మీటర్ టార్క్ ఇస్తే బాగుండేది అనిపించింది నాకు కాబట్టి ఎఫ్జెడ్ అనేది చాలా మంచి బైక్ అని చెప్పుకోవచ్చు ఇంజన్ కూడా మీకు చాలా స్మూత్ గా అయితే ఉండదు ఫ్యామిలీ కూడా సెట్ అయింది కాబట్టి లాంగ్ వెళ్ళడానికి అంతగా సెట్ అవ్వదు ఎందుకంటే మీకు ట్యాంక్ అనేది కొద్దిగా పెద్దగా అయితే ఉంది అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారన్నమాట ప్లేన్ తో మీరు లాంగ్ వెళ్దాం అనుకుంటే టైర్స్ కూడా బాగానే ఉంటాయి సస్పెన్షన్ కూడా బాగుంటుంది ఎల్ఈడీ హెడ్లైట్స్ అయితే ఉంటాయి కన్సోల్ అంతగా నాకు నచ్చదు చాలా బేసిక్ కన్సోల్ అయితే ఇస్తారు అందులో సో ఓవరాల్గా ఇవన్నీ నేను మైండ్లో పెట్టుకొని ఎఫ్జెడ్ అయితే మీకు అంతగా సజెస్ట్ చేయను అనమాట సో మనము ఒకటి రెండు ఫ్యూచర్స్ చూసి బైక్ అయితే కొనుక్కోకూడదు అన్ని ఫ్యూచర్స్ మనం పెట్టే డబ్బులకి లేదా అనేది చూసుకునే కొనుక్కోవాలి కాబట్టి నేను వేరే వేరే వెహికల్స్ సజెస్ట్ చేస్తూ ఉంటాను ఎఫ్జెడ్ అయితే సజెస్ట్ చేయట్లేదు అందుకనే ఎవరైనా ఎఫ్జెడ్ లవర్స్ ఉంటే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు ఆ వెహికల్ బాగానే ఉంది సిక్స్త్ కామెంట్ చూసుకున్నట్లయితే చల్లా వెంకటేష్ అయితే అడుగుతున్నారు అన్న నువ్వు ఎందుకు గ్లామర్ ఎక్స్ట్రేక్ గురించి చెప్ప అసలు ఎనీ రీజన్ గ్లామర్ ఎక్స్టెక్ అనేది కొద్దిగా పెద్దవాళ్ళు యూస్ చేసే వెహికల్ లాగా అయితే ఉండదు భయ జనరల్గా నా వీడియోస్ చూసేది ఎవరంటే ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో అయితే చూస్తూ ఉంటారు కానీ ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే మీకు ఎస్పీ వన్ డౌట్ ఫైవ్ కంపేర్ చేసుకుంటే గ్లామర్ ఎక్స్టెక్లో మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి కాకపోతే అది కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ యూజ్ చేసే వెహికల్ కాబట్టి నేను అంతగా సజెస్ట్ చేయను సో అది మెయిన్ రీజన్ సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే క్యూ అన్డేలో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన కామెంట్స్ అయితే పిక్ చేసి మీకు ఆన్సర్ అయితే చేశాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ సండే నేను పిక్ చేసి మీకు ఆన్సర్ అయితే చేస్తాను ఇప్పుడు మనం బైక్ న్యూస్ గురించి చూద్దాము ఎందుకంటే నేను లాస్ట్ సండే ఒక పోల్ అయితే కండక్ట్ చేశాను కదా ఒక న్యూస్ అయితే పెట్టాలి దానికి ఏం పేరు పెట్టాలో పోల్ కండక్ట్ చేశాను చాలామంది బైక్ న్యూస్ అని చెప్పేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఓటేశారు పదహారు వందల ఓట్లకి మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే బైక్ న్యూస్కి ఓటేసారనమాట ఇక్కడ మీరు చూడొచ్చు సిక్స్ పర్సెంట్ అయితే ఆటో న్యూస్ పెట్టమని చెప్పారు ఆటోమొబైల్ న్యూస్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే పెట్టమన్నారు మోటో న్యూస్ అనేది థర్టీన్ పర్సెంట్ అనమాట ఓవరాల్గా మనము ఇంక నుంచి బైక్ న్యూస్ అని చెప్పేసి పెట్టుకుందాము సో కివనీతో పాటే కామెంట్స్ అయిపోయిన తర్వాత బైక్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకున్నాము నేను బైక్ న్యూస్ ఎలా చెప్తానంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనం ఎవ్రీ సండే అయితే మాట్లాడుకుంటూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఒక వెహికల్ లాంచ్ అయింది అనుకోండి దాని గురించి నేను మళ్ళీ సండే చెప్తాను కాబట్టి సో ఓల్డ్ న్యూస్ లాగా అయితే ఫీల్ అవ్వద్దు జనరల్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కాబట్టి నేను ఈ బైక్ న్యూస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇంక నుంచి క్యూ అనేతో పాటు మీకు బైక్ న్యూస్ కూడా వస్తుంది బైక్ న్యూస్లో ఫస్ట్ న్యూస్ వచ్చేప్పటికి హీరో కంపెనీ తయారు చేసిన రీసెంట్గా లాంచ్ చేసిన ఒక మంచి స్కూటర్ అని చెప్పుకోవచ్చు జూమ్ అని చెప్పేసి మనకి హీరో కంపెనీ ఒక స్కూటర్ అయితే లాంచ్ చేసింది చూస్తానికి వెహికల్ అయితే ఎలా ఉండిద్ది దీనికి సంబంధించిన డెడికేటెడ్గా వీడియో అయితే ఒకటి నేను చేస్తాను సో మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి అలాగే చాలా కాన్స్ అయితే అనిపించాయి నాకు అటు అన్నింటి నేను ఆ వీడియోలో కవర్ చేస్తాను ఆ కాన్స్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో అయితే నేను త్వరలో మీకు అప్లోడ్ చేస్తాను సెకండ్ మనకి హోండా కంపెనీ నుంచి యాక్టివా హెచ్ఎస్మార్ట్ అని చెప్పుకోవచ్చు ఇది యాక్టివా సెవెన్ జీ అయితే కాదనమాట నార్మల్గా మనకి ఫబిల్ కీ అని చెప్పి అంటారు కదా కీ లెస్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు కార్స్లో అయితే ఇలాంటిది మనం చూస్తూ ఉంటాము అలాంటి ఫ్యూచర్ అనేది మనకి హోండా యాక్టివాలో అయితే ఇచ్చారనమాట హెచ్ఎస్మార్ట్ అని చెప్పేసి ఒక పేరు పెట్టి దీనికి సంబంధించిన వీడియో కూడా నేను త్వరలో చేస్తాను ఇంకా కొన్ని షోరూమ్స్కి రాలేదనమాట ఈ వెహికల్స్ ఈ వెహికల్ షోరూమ్ కు వస్తే ఖచ్చితంగా డెడికేటెడ్ ఒక వీడియో అయితే వస్తుంది థ్రాడ్ న్యూస్ వచ్చేప్పటికి టీవీఎస్ కంపెనీ నుంచి ఆర్టీఆర్ త్రీ టెన్ అని చెప్పేసి మనకు ఒక వెహికల్ అయితే రావచ్చు అది ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు కానీ మనకి ఆర్ఆర్ త్రీ టెన్ అయితే ఉంది కదా స్పోర్టీ డిజైన్ లో ఇది నెక్ట్ లో ఒక వెహికల్ అయితే లాంచ్ అయ్యు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను చూస్తానికి వెహికల్ అయితే ఇలా ఉంటే బాగుంది అనుకుంటున్నా కాదు ఇలా రాదు బిఎండబ్ల్యూలో జీ త్రీ టెన్ ఆర్ అయితే ఉంది కదా సేమ్ అలాగా రావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది నెకిడ్ వెహికల్ అలా వస్తే మాత్రం డెడికేటెడ్గా వీడియో అయితే వస్తుంది అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది నేను వన్స్ అది లాంచ్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ అప్డేట్ అయితే మీకు ఇస్తాను ఫోర్త్ న్యూస్ వచ్చేప్పటికి ఓలా కంపెనీ నుంచి మనకి రీసెంట్గా కొన్ని వెహికల్స్ అయితే లాంచ్ చేసింది అనమాట కొన్ని అప్గ్రేడ్స్ చేసి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు ఓలా ఎస్ వన్ ఎస్ వన్ ఏరు ఎస్ వన్ ప్రో అని చెప్పేసి మనకి ఒక త్రీ వేరియంట్స్ అయితే ఉంటాయి కదా ఓలాలో ఇందుట్లో మనకి ఏర్ అని చెప్పేసి ఒక వేరియంట్లో మనకి ఫ్రెండ్స్ అయినా ఇంతకుముందు సింగిల్ సస్పెన్షన్ అయితే ఉండేదనమాట అది వెస్పాలో చూస్తాం కదా అలాంటి సస్పెన్షన్తో తీసుకొచ్చింది కాకపోతే ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్తో తీసుకొచ్చారు ఎందుకంటే మనకి ఫ్రెండ్స్ అయిన సస్పెన్షన్ అనేది కొన్ని చోట్ల బ్రేక్ అయిపోయినాయి అనమాట ఇంతకుముందు ఓలా ఎస్ వన్ ఎయిర్లో సో అందుకని వీళ్ళు మేజర్ అప్డేట్ చేసి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఓలా ఎస్ వన్ ఎయిర్లో ఈ ఓలా కంపెనీ తయారు చేసిన వెహికల్స్ గురించి నేను అసలు మన ఛానల్లో వీడియోస్ అయితే చేయలేదు త్వరలో చేస్తాను భయా మనకి విజయవాడలో షోరూమ్ అయితే పెట్టారు రీసెంట్గా నేను విజయవాడ విజిట్ చేసి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఒక వెహికల్ అయితే తీసుకొని మీకు రివ్యూ అయితే చేస్తాను ఇంకా ఫిఫ్త్ న్యూస్ వచ్చేప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మిటియార్ సిక్స్ ఫిఫ్టీ అయితే లాంచ్ చేశారనమాట వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది అసలు బ్రూటల్ లాగా ఉంది అనమాట ఈ వెహికల్ కి చాలా యాక్సిరీస్ అయితే ఉన్నాయన్నమాట చూస్తానికి మనకి వెహికల్ అయితే యాక్సిరీస్తో ఇలా అయితే ఉండిద్ది సో ఈ వెహికల్ కూడా లాంచ్ చేశారు ఇది హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి అయితే డిజైన్ చేసిన వెహికల్ అని చెప్పుకోవచ్చు లాంగ్ రైడ్స్ హైవే మీద ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా క్రూజింగ్ లాగా వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే బాగుండిద్ది లేదు నాకు త్రీ ఫిఫ్టీ సీసీలో కావాలనుకుంటే మిటిఆర్ త్రీ ఫిఫ్టీ అయితే ఉంది సూపర్ మిటిఆర్ త్రీ ఫిఫ్టీలో మీకు రెండు సిలిండర్స్ అయితే ఉండే అన్నమాట సేమ్ మనకి ఇంటర్సెప్టర్ సిక్స్ ఫిఫ్టీ అయితే ఉంది కదా అలాంటి ఇంజన్ అయితే ఉండదు దీంట్లో సో ఇది ఫ్రెండ్స్ సండే బైక్ న్యూస్ అయితే ఓవరాల్గా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలోయిన్తో మెసేజ్ చేయండి నేను మెసేజ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా అందరికీ రిప్లై అయితే ఇస్తున్నాను అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చెయ్యకొని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్